గట్టెక్కిన కష్టం వత్సలా తల్లి ఆమె పదో ఏట పోయింది తండ్రి మరో పెళ్లి చేసుకున్నాడు సవతి తల్లి వత్సలను రాచిరంపాన పెట్టేది వత్సలా ఇంటి చాకరి అంతా చేయటమే కాక అడవికి పోయి కట్టిపుల్లెలు కూడా ఏరుకురావలసి వచ్చేది ఆమె అడవికి వెళ్ళే దారిలో ఒకచోట పాము పుట్ట ఉండేది ఆ పుట్టలో పెట్టి పాము తిని చచ్చిపోదామని ఆమెకు చాలాసార్లు అనిపించింది కానీ ఆమె అలా చెయ్యకపోవటానికి కారణం ఆమె తమ్ముడు వాడంటే వత్సలకు ప్రాణం వాడి మీద ఆమె ఈగను కూడా వాలనీయక వాడి వాటా దెబ్బలు కూడా తినేది తాను చచ్చిన మరొక తన తమ్ముణ్ణి సవతి తల్లి ఏ భూస్వామి దగ్గర పాలేరు పనికి కుదుర్చుతుందని వత్సలకు తెలుసు అనుకోకుండా వత్సల తండ్రి చనిపోయాడు ఇక తమ జీవితం కుక్కలకన్నా హీనమైపోతుందని వత్సల గ్రహించింది ఆమె అనుకున్నట్టే సవతి తల్లి వత్సలా తమ్ముణ్ణి పెద్దరెడ్డి ఇంట పనివాడుగా కుదిర్చింది వత్సల ఈ ఏర్పాటుకు ఒప్పుకోక వాడికి పదేళ్లన్నా లేవు పని ఏం చేస్తాడు వాణ్ణి చదువుకోని అన్నది సవతి తల్లితో పదేళ్లు లేకపోతేనేం పాతికేళ్ల మనిషి తిండి తింటాడు అంతా తింటూ కూర్చుంటే ఆర్జించిపోయటానికి మీ అయ్యలేడు అన్నది సవతి తల్లి నా తమ్ముణ్ణి నేను పోషించుకుంటాలే అడవిలో ఇంకో రెండు పుల్లలు హెచ్చుగా ఏరుకొచ్చి అమ్మితే ఒక అర్ధ రూపాయి దొరక్కపోదు అన్నది వత్సల సవితి తల్లి ఎందుకు అభ్యంతరం చెప్పలేక ఇంటి పని ఎగగొడితే ఊరుకొనేది లేదు అని వత్సలను హెచ్చరించింది వత్సలా ఇంటి పని చేస్తూ అడవి నుంచి మోయలేనన్ని కట్టెలు తెచ్చి ఊళ్ళో అమ్ముతూ వచ్చింది ఇలా కొన్నాళ్లు గడిచింది సవితి తల్లి తన నగల కోసం లోగడ పెద్ద మొత్తం అప్పు చేసింది వత్సలతో పాటు ఆ అప్పు కూడా వదిలిపోయే అవకాశం ఆమెకి లభించింది ఆమె ఒకనాడు వత్సలతో వారంలో నీ పెళ్ళి నీ అయ్య తాగుడుకు ఊరి నిండా అప్పులు చేసిపోయాడు నిన్న ఇచ్చి పెళ్లి చేస్తే వరహాలయ్య రెండు వేలు ఇస్తానన్నాడు ఆ డబ్బుతో అప్పులు తీర్చి హాయిగా ఊపిరి పిలుచుకుంటాను అన్నది ఆ మాట వినేసరికి వత్సలకు మూర్చవొచ్చినట్టయింది ఆ వరహాలయ్య రోగిష్టివాడు ఆ రోగిష్టివాడితోనా నా పెళ్ళి అని వత్సల ఆశ్చర్యంగా అడిగింది నువ్వు అందాల రాశివా వాడు రోగిష్టికాడు వాడి ఒంటి తీరే అంత నువ్వు వెర్రివేషాలు వెయ్యక పెళ్లికి ఒప్పుకో లేకపోతే మీ అయ్య అప్పు తీరదు అన్నది సవతి తల్లి ఈసారి వత్సల ఈ పెళ్లి నుంచి తప్పించుకునేటందుకు ఆత్మహత్య చేసుకుందామని నిశ్చయించుకున్నది తమ్ముడి భవిష్యత్తు ఏమైనా కాని ఆమె అర్ధరాత్రి వేళ అడవికి వెళ్ళి పాము పుట్టలో చెయ్యి పెట్టి కాటు వేయించుకునేందుకు దాని దగ్గర చెతికిలబడింది పుట్ట సమీపంలో చెట్టు మీద కొత్తగా వచ్చి చేరిన భూతం ఒకటి వత్సలను చూడగానే ఆమెను భయపెట్టటానికి పొడబొబ్బలు పెడుతూ చెట్టుమీద నుంచి కిందకు దూకింది చావటానికి సిద్ధపడి వచ్చిన వత్సల ఆ నిలవెత్తు భూతాన్ని చూసి దడుచుకోలేదు అది చూసి భూతం నివ్వెరపోతూ నన్ను చూస్తే నీకు వణుకు పుట్టడం లేదా నేనెవరో తెలుసా భూతాన్ని మింగేస్తాను అంటూ నోరు తెరిచి వాడిగా ఉన్న తన చేతిగోళ్లు చూపింది మా పిన్ని నీకన్నా కూడా భయంకరమైనది అన్నది వత్సల భూతం ఈ మాట నమ్మలేకపోయింది అయితే మా పిన్ని నీలాగా వికారంగా ఉండదు కాని నీకన్నా చాలా క్రూరమైనది నువ్వు ఒక్కసారే మింగేస్తావు మా పిన్ని బతికున్నళ్ళు కొంచెం కొంచెం మింగుతుంది ఆ నరకం అనుభవిస్తే అనుభవిస్తేగాని తెలియదు అన్నది పచ్చల మీ పిన్నిని చూసి తీరాల్సిందే అన్నది భూతం చూస్తే ఏం తెలుస్తుంది మా పిన్నికి అణిగిమణిగి ఒక్కరోజుంటే అప్పుడు తెలుస్తుంది నువ్వు ఇదే రూపంలో వెళితే నీకు మర్యాద కూడా చేస్తుంది నువ్వు డబ్బిస్తానంటే పెళ్ళి కూడా చేస్తుంది అన్నది వత్సల భూతం ఒక్క క్షణం ఆలోచించి ఒక పని చేద్దాం నేను నీలాగా మారతాను మీ పిన్ని నన్ను చూసి నువ్వే అనుకుంటుంది ఒక రోజంతా మీ పిన్ని చెప్పు చేతల్లో ఉండి చూస్తాను నేను తిరిగి వచ్చేదాకా ఇక్కడే ఉండు అన్నది వత్సలకు ఇదంతా ప్రయాసగా తోచింది కానీ భూతం తెగ పడుతుండటం చేత ఆమె సరే అన్నది రేపు అర్ధరాత్రి దాకా ఇక్కడే ఉంటాను నువ్వు మాత్రం తప్పకుండా రావాలి అన్నది ఆమె భూతంతో భూతం అచ్చు వత్సలలాగా తయారై వెళ్ళిపోయింది వత్సల రోజంతా అడవిలో స్వేచ్ఛగా తిరిగి సాయంకాలానికి భూతం ఉండే చెట్టు దగ్గరికి వచ్చేసింది చీకటి పడబోతుండగా వత్సల రూపంలో ఉన్న భూతం ఏడుస్తూ తిరిగి వచ్చింది అప్పుడే వచ్చేసావేం అని వత్సల ఆశ్చర్యంగా అడిగింది ఇంకా ఒక్క క్షణం కూడా ఆ చేతి చేతికింద పని చెయ్యలేను పగలంతా ప్రాణం తినేసింది వేపు మీద చింతబరికలతో కొడుతూ ఇంటి పని అంతా చేయించింది ధాన్యం దంపించింది పెరుడు తవ్వించింది కడుపు నిండా భోజనం పెట్టలేదు రాత్రంతా నూకలు విసిరాలట నా వల్ల కాదు ఒప్పుకుంటాను భూతాల్లో కూడా మీ పిన్నిలాంటివి ఉండవు ఎలాగో ఆమె కళ్ళు కప్పి ఇలా వచ్చాను అన్నది భూతం భూతం మాటలు ఇంకా పూర్తి పూర్వమే వత్సలా సవతి తల్లి చింతపరిక పట్టుకొని వచ్చి నాకు తెలుసు పని ఎగగొట్టి ఇక్కడ వచ్చి కూచుంటావని దొంగముండవు ఇంటికి పదా అన్నది ఆమెని చూడగానే వత్సలా చప్పున చెట్టు పోయింది భూతం అదిరిపడి తన అసలు రూపం ధరించి చెట్టు మీదకి ఎగిరిపోయింది అది చూసి వత్సల సవితి తల్లి కివ్వునార్చింది ఇరవై నాలుగు గంటలు తన అదుపులో ఉండే వత్సల భూతంగా మారటం కళ్ళారా చూడగానే ఆమె మతిపోయింది చూపులు చూస్తూ పిచ్చిగా అరుస్తూ ఆమె అడవిలోకి పరిగెత్తిపోయింది భూతం ఒక బరువైన డబ్బు మూటను వత్సల కాళ్ల ముందు పారేసి నీకు నీ పిన్నికి ఒక దండం ఎరక్కపోయి ఈ ప్రాంతానికి వచ్చాను అని గబ్బిలంగా మారి అరుస్తూ ఎగిరిపోయింది వత్సల ఆ మూట తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది అడివిలోకి పారిపోయిన సవితి తల్లి మళ్లీ తిరిగి రాలేదు వత్సల ఆమె కోసం వెతికించింది కాని ఆమె జాడ దొరకలేదు వత్సల కాలక్రమాన తనకు నచ్చినవాణ్ణి పెళ్లాడి తన తమ్ముణ్ణి తన వద్దనే ఉంచుకున్నది భూతం ధర్మమా అంటూ ఆమె కష్టం గట్టెక్కింది